ప్రకాశం జిల్లా దర్శిలో ప్రైవేట్ విద్యా సంస్థలు నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస మార్గదర్శకాలు కూడా పాటించకుండా అధిక ఫీజులు, పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్ల పేరిట వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ దిశగా కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యార్థుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు కార్పొరేట్ స్కూళ్లకు దాసోహమైపోతున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేటు విద్యాలయాలు విద్యా హక్కు చట్టాన్ని అనుసరించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నిలువరించే చర్యలు మాత్రం కానరావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యాలయాలపై చర్యలు చేపట్టాలని అధికారుల తీరు పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి విద్యాశాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ప్రతి పాఠశాలలో ఏ తరగతికి ఎంత ఫీజు అనేది అందరికీ కనిపించేలాగా నోటీసు బోర్డులో పెట్టాలి. కానీ ఈ నియమ నిబంధనలు పాఠశాలలు, పాఠశాల యాజమాన్యాలు పాటించడం లేదు. పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు తమ పాఠశాలలో కొనాలని విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫీజులంటూ ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలుతో విద్యార్థుల తల్లిదండ్రులు నడ్డి విరుస్తున్నారు.